ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఇది సినిమా డైలాగ్ కానీ సూర్యకి ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది ఎప్పుడు వచ్చామన్నది కాదు కెప్టెన్ అయ్యామా లేదా ఎందుకంటే క్రికెట్ లోకి చాలా లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు థర్టీ ఇయర్స్ ఏజ్ లో కానీ త్రీ ఇయర్స్ లోనే కెప్టెన్ అయిపోయాడు సో ఆ కెప్టెన్సీ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అన్నది అది సూర్య చేతుల్లో ఉంటుంది అది మనకు సంబంధం లేదు కానీ కెప్టెన్ అయ్యేలా తన మీద నమ్మకాన్ని తెచ్చుకున్నాడు చూసారా అదే ఇక్కడ గొప్ప విషయం కొత్త కోచ్ వచ్చాడు కొత్త కెప్టెన్ వచ్చాడు ఎక్స్పెక్ట్ చేయని కెప్టెన్ కాబట్టి ఒక కొత్త శకం మొదలైంది అయితే ఇప్పుడు సూర్య టీమిండియా టీవంటీ కెప్టెన్ అయ్యాక మొదటిసారి స్పందించాడు తను టీమ్ తో ఎలా ఉంటాడు అలాగే టీమ్ తనతో ఎలా ఉండాలి కొన్ని రూల్స్ కూడా పెట్టేశాడు బొయ్యో అప్పుడే అయితే అవన్నీ నార్మల్ రూల్స్ ఏదో ఎవరిని భయపెట్టాలని పెట్టిన రూల్స్ కాదు సూర్య ఒకసారి చూసాము అంటే నేను చాలా సింపుల్ గా ఉంటాను చాలా సింపుల్ వ్యక్తిని అలాగే నా టీమ్ తో కూడా అలానే ఉంటాను అంతేకాకుండా నేను ప్రాసెస్ ని నమ్ముతాను ప్రాసెస్ అంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా నాకైతే ధోని గుర్తొస్తాడు ఎందుకంటే ధోని ఎక్కువగా ప్రాసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అండ్ అలాగే సూర్య ఏమన్నాడు అంటే నా టీంని ని కూడా చాలా సింపుల్ గా ఉండమని చెప్తాను ఏదేదో కొత్త కొత్తగా ట్రై చేసి ఏదేదో సాధించాలని కాకుండా చాలా న్యాచురల్ గా ఉండమని నా టీమ్ తో చెప్తాను అని సూర్య అన్నాడు ఇక ఈ కొత్త బాధ్యతను నేను చాలా ఆస్వాదిస్తాను అంతేకాకుండా ఇక్కడ ఉన్న చాలా మంది ప్లేయర్స్ నాకు కొత్త ప్లేయర్స్ ఏం కాదు నేను వీళ్ళతో కలిసి చాలా క్రికెట్ ఆడాను మరీ ముఖ్యంగా ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడాను కాబట్టి నా తోటి ఆటగాళ్లలో ఉన్న బలాలు బలహీనతలు తెలుసుకోవడం నాకు పెద్ద కష్టం ఏమీ కాదు గ్రౌండ్లో మాత్రమే కాకుండా నాకు వీళ్ళందరితో కూడా బయట కూడా మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పాడు సూర్య సో చూద్దాం మరి ఇంకొన్ని రోజుల్లోనే సూర్య కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది అయితే ఇది సూర్య మొదటిసారి ఏమి కెప్టెన్సీ చేయట్లేదు ఇంతకుముందు ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన ఒక సిరీస్లో కెప్టెన్సీ చేశాడు అప్పుడు సిరీస్ ఫోర్ వన్తో టీమిండియా గెలుచుకుంది అంతేకాకుండా దక్షిణాఫ్రికాతో ఒక సిరీస్లో కూడా సూర్య కెప్టెన్సీ చేశాడు వన్ వన్గా గా అప్పుడు సిరీస్ డ్రా అయింది బట్ అప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు టీమ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ అని కూడా మనం అనుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి